एम न्यूज़ की स्वागत ना पेरु संध्या समाजंलो एप्पटिकप्पुडु समाचारं अंदिस्तू पात्रिकेयुलु चेस्तुन्न सेवलु मरवलेनिवि अनि माल महानाडु जिल्ला प्रधान कार्यदर्शि मादे प्रसादराव अन्नारु। कपलेश्वरपुरं ग्रामंलोनि दलितवाड अंबेडकर् विग्रहं वद्द मादे प्रसादराव आध्वर्यंलो करोना वैरस् समयंलो निरंतरं वार्तल रूपंलो समाचारं अंदिंचिन मंडल पात्रिकेयुलकु आयन कूरगायलु पंपिणी चेशारु। कार्यक्रमंलो दलित नायकुलु पालंगि कृष्णकिशोर्, साक श्रीनिवास, नेड सूर्यकुमार, मासा बत्तुला नानी, सादे पुष्पराजु, सुंकर नागु, संपत्राव, पात्रिकेयुलु दानेटि श्रीनिवास रेड्डी, त्रिमूर्तुलु पापाराव, जनार्दन राव, देव सहाय, अंबेडकर यूथ सभ्युडु पाल्गोन्नारु। మరి మాల మహానాడు ఆధ్వర్యంలో పాత్రికే మిత్రులకి మావంతు ఏదో సహాయ సహకారాల కింద చేయాలనే ఉద్దేశంతో ఈ కపిలేశ్వరపురంలో అంబేద్కర్ యువజన సంఘం మాల మహానాడు ఆధ్వర్యంలో మరి చిన్న మా చెయ్యోత కూరగాయలు పంపిణీ అనేది చేస్తున్నాం। ఎందుకంటే ఈరోజు సుమారు 4 నెలలుగా ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారితో పోరాడుతూ డాక్టర్లు, పారిశుద్ధ కార్మికులు, పోలీసులు అంటూ ప్రసారం చేస్తున్నా గానీ చిన్న వ్యక్తులకి కూడా ఒక ప్రసార మాధ్యమాల ద్వారా ఈ ఎక్కడ ఏం జరుగుతుందో, ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుందో, ఏ తెగులు వస్తుందో, ఎక్కడ దీని వల్ల ఎవరైతే చనిపోతున్నారో, ఏ విధమైన మందులు వాడుతున్నారో అనేది మీడియా ప్రతినిధులు మాకు అత్యంత ఆప్తులుగా సహోదరులుగా మరి మాకు అందించడం జరుగుతుంది। ఈ విషయంలో వాళ్ళ కుటుంబాలను కూడా పక్కన పెట్టి మరి రాత్రి భావల్లో కూడా ఎక్కడ ఈ విషయం జరిగినా ఎక్కడ ఈ కరోనా వ్యాధి దేని ద్వారా వస్తుందో అని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా ద్వారా కూడా ప్రజల్ని చైతన్యవంతం చేస్తూ మరి ఎంతో శ్రమ పడుతున్నటువంటి మా పత్రికా సోదరులకి మరి మా వంతుగా మాల మహానాడు ద్వారా ఏదో చిన్న సహాయం చేయాలనే ఉద్దేశంతో మేము తలపెట్టాం। అలాగే మా సోదరుల మండలంలో ఉన్న సోదరులకు అందరికీ విషయం చెప్పడంతో సరే చేద్దామని అని తలంపు వచ్చింది। అదే విషయంగా ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా మరి పత్రిక విలేకరులు చాలా చక్కటి అవగాహనతో మరి పనిచేస్తున్నారు। ఎందుకంటే ప్రజల సమస్యలు ఏమైతే ఉన్నాయో అవి ప్రజల ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలోనూ, అలాగే ప్రభుత్వం ఏమైతే ప్రజల కోసం చేస్తుందో అవి ప్రజలకు చేర్చడంలో కూడా చాలా రాత్రి భావంలో కష్టపడి ఆ విషయాలను అంతా పత్రికల ద్వారా చేస్తున్నారు। ఇలాంటి మరి వ్యక్తుల్ని ఇన్ని విషయాలు మాకు తెలియజెప్పి మీడియా ద్వారా మాకు అన్నీ తెలిసిన వ్యక్తుల్ని మా చిన్న సహాయార్థం ఈ కరోనాలో అందరూ అందరిని పట్టించుకున్నారు కానీ మరి మాకు తెలిసి విలేకరులు ఎవరో ప్రభుత్వం కూడా పెద్దగా పట్టించుకోలేదు విషయం మాకు అర్థమైంది। కాబట్టి మేమేంటంటే వాళ్ళ కృషే మాకు ఎక్కువని మేము పత్రికా విలేకరుల కృషే మాకు ఎక్కువని భావించాం। ఇంకా ప్రతి విషయం కూడా ఎక్కడ ఏం జరుగుతుందని తెలియజెప్పిన వాళ్ళు పత్రికా విలేకరులను భావించి మేము ఈ చిరు సహాయం చేయాలని తలంపుతో ఈరోజు ఈ కార్యక్రమం చేస్తాం। మీ అందరికీ కూడా మీరందరూ మాకు సహకరించినందుకు మేము ధన్యవాదాలు తెలుస్తూ మేము ఇచ్చే ఈ సిరిపానికి మీరు స్వీకరించాలని మేము మిమ్మల్ని కోరుతున్నాం। జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్। ఇలా విలేకరులకు పాత్రికేయులకు కూడా కరోనాలో సావలందించారని చెప్పి స్తుతించి వేళ మనకి ఇలాగా కూరగాయలు పంపిణీ చేశారంటే మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మాదే ప్రసాదరావు గారు ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు। దానికి పాత్రిక మండల పాత్రికేయ మిత్రులందరూ కూడా మనకి ప్రత్యేకంగా ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమం ఈ మండలంలో ఎప్పుడు జరగలేదు, ఇదే మొదటిసారి అని అనుకుంటున్నాము। ఏ నాయకులు కూడా ఏ అధికారులు కూడా వాళ్ళు మమ్మల్ని ఉపయోగించుకున్నారు తప్ప ఈ రకమైన కార్యక్రమం అనేది చేసిన దాఖలాలు మీకు లేవండి। ఇది ఇది ఆదర్శంగా తీసుకోండి అసలు వేళ జర్నలిస్ట్ అంటే ఏంటి, ఎవరికోసం చేస్తున్నారు వీళ్ళు సేవ అసలు అని గుర్తించే వాళ్ళు చాలా తక్కువ।
ఇప్పుడు ప్రస్తుతం రైతు పరిస్థితి ఎలా ఉందో జర్నలిస్ట్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ సందర్భంగా ఆయన మనకి చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మా పాత్రికేయులందరూ కూడా అభినందిస్తున్నాం. ఇవాళ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని పెట్టడం చాలా గొప్ప విషయం ఉంది. అందులోనూ మాదే ప్రసాదరావు ఈ దళిత పెద్దలు దళిత నాయకులు అందరూ కూడా కలిసి ముందు పాత్రికేయులు గుర్తించారంటే మటుకి ఇది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం మేము. అందరికీ ధన్యవాదాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.